నమస్తే, నా పేరు శిరీష. మీరు చూస్తున్నారు అంకిత్ శిరీష తెలుగు ఛానల్. ముందుగా నా ఛానల్ కొత్తగా వీక్షిస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేయండి. నాకు సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ అన్ని చూడొచ్చు. ఈరోజు నీకు పులగం రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా పెసలు నాన్ పెట్టుకోవాలి. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 1 గ్లాస్ పెసలు తీసుకోవాలి. ఇవైతే ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన పెసలు. డ్రై రోస్ట్ చేయనట్లయితే మీరు ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోవాలి. గుండెలు అయితే డ్రై రోస్ట్ చేసుకొని ఒకసారికి అట్లా దంచారంటే రోట్లో బాగుంటుంది. దంచిన తర్వాత కొంచెం పొట్టు చెరిగేసి వేసుకోవచ్చు. బియ్యం కూడా నానబెట్టుకోవాలి. పెసలు కూడా ఒక 15 మినిట్స్ 2 నానిపోవాలి. తర్వాత కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నేనైతే కుక్కర్లో చేస్తాను. విడిగా చేసుకునే వాళ్ళు విడిగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ అండ్ పెసలు కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ వేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్. మీరందరూ పులగం ఎలా తయారు చేసుకుంటారు సేమ్ ఇలానేనా కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది వాటర్ పోసేసిన తర్వాత విజిల్ పెట్టకముందే, లిడ్ పెట్టకముందే నేను తాలింపు వేసుకుంటాను. ఆ తాలింపును కూడా ఇందులో వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ రాణించిన తర్వాత సర్వ్ చేసుకుంటాను. అంతకంటే ముందుగా నేను కొంచెం మిరియాలు తీసుకొని రోట్లో కచ్చాపచ్చిగా దంచుకుంటాను. రోట్లో కొంచెం కచ్చాపచ్చిగా దంచుకోవాలి. అప్పుడే దాని ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది, మిరియాల ఫ్లేవర్. కొంచెం ఒక బాండీలో 1-2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే అవాయిడ్ చేస్తాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. పోపు వేసుకున్నా బాగుంటుంది, పోపు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. పులగంలో పోపు వేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనం దంచిపెట్టుకున్న మిరియాల పొడి కూడా వేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత. దంచిపెట్టుకున్న మిరియాల పొడిగా యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు ఇదంతా కుక్కర్లోకి షిఫ్ట్ చేసేద్దాం. పోపు అంతా మిరియాల పొడి వేసిన తర్వాత వెంబడి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కుక్కర్లోకి పోపు అంతా షిఫ్ట్ చేసేద్దాం. చేసే ముందు మీకు మాట చేసేసాం కదా, ఇప్పుడు 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో కొంచెం ఆవిరి తీసిన తర్వాత బాగా సిమ్లో పెట్టేసేయండి. కొంచెం ఆవిరి తీసిన తర్వాత సర్వ్ చేసుకుందాం. 3 విజిల్స్ రానివ్వాలి. దీంట్లోకి కాంబినేషన్గా కారం ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వాడ్చి తర్వాత కొంచెం చల్లారాక కొంచెం ఉప్పు చిన్నులపాయ వేసి దంచుకోవాలి. లేకపోతే మిక్సీ అయినా వేసుకోవచ్చు. మిక్సీ అయితే ఒకసారి తిప్పితే సరిపోతుంది, ఎక్కువ గ్రైండ్ అయితే బాగుండదు. పులగం రెడీ అయిపోయింది. దీన్ని మనం నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.